ఓం అస్మత్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక అనేక దాసోహాలు. భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం. మా అమ్మగారికి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ రామానుజుల వారి చరిత్రలోని భాగంగా ముందు వారి జన్మాన్ని తెలుసుకున్నాం. తర్వాత యాదవ ప్రకాశల వద్ద విద్యాభ్యాసాన్ని తెలుసుకున్నాం. రామానుజుల వారికి యామునాచార్యులకు గల సంబంధాన్ని, రామానుజుల వారు రాజకుమార్తె యొక్క బ్రహ్మరాక్షస విమోచనం, కాంచీపూర్ణుల యొక్క ఉపదేశం, ఇప్పుడు పెరియ నంబి గారిని గురువుగా స్వీకరించడం గురించి తెలుసుకుందాం. యామునాచార్యులు దేహాన్ని చాలించడంతో అక్కడ తిరువరంగంలో ఆచార్య పీఠం అధిష్ఠించడానికి చర్చలు కొనసాగాయి. భక్తులు, యామునులకు శిష్యులు యామునాచార్యుల వారి మాటలను, సూచనలను జ్ఞాపకం తెచ్చుకొని రామానుజులను అక్కడికి తీసుకువచ్చి బాధ్యతలను పెరియ నంబి గారికి అప్పచెప్పారు. అప్పుడు పెరియ నంబి వారి ఆజ్ఞను శిరసా వహించి భార్యతో సహా బయలుదేరారు. మార్గ మధ్యలో మధురాంతకంలో ఆ రోజు రాత్రి బస చేశారు. ఇక్కడ తిరుక్కొచ్చి నంబి వారి ఆదేశాన్ని అనుసరించి రామానుజులచారులు పెరియ నంబిని ఆచార్యునిగా స్వీకరించడానికి తిరువరంగానికి బయలుదేరారు. సరిగ్గా అదే రోజున మధురాంతకానికి చేరారు. అక్కడ ఉన్న కోదండరామ ఆలయాన్ని దర్శించి వెళ్దామని మందిరంలో ప్రవేశించగా అక్కడ మహాపూర్ణులు కనిపించారు. రామానుజుల వారికి దండ ప్రణామాలు అర్పించి, మిమ్మల్ని దర్శించటానికి నేను తిరువరంగానికి బయలుదేరాను, తలవని తలంపుగా మీ దర్శనం నాకు ఇక్కడే లభించింది అని పలికారు. పెరియ నంబి రామానుజుల వారిని లేవనెత్తి, పుత్ర, నీకోసమే నేను కాంచీపురానికి బయలుదేరాను అని పలికారు. అయ్యా, మీరు నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి, నాకు పంచ సంస్కారాలు చెయ్యండి అని రామానుజులు పెరియ నంబి గారిని ప్రార్థించారు. అంతటా పెరియ నంబి, దానిదేముంది, మనము కంచి దగ్గరలో ఉన్నాం కదా, అక్కడ ఆ వరదుని సన్నిధిలోనే నీ కోరిక నెరవేరుస్తాను అని పలికారు. ఆ మాటలు విని, స్వామి, నేను మీకు చెప్పేంట వాణ్ణి కాదు, కానీ అయినా చెప్తున్నా, భవిష్యత్తు మన చేతుల్లో లేదు, ఎప్పుడు ఏమవుతుందో ఎవరని చెప్పలేము. యమునాచార్యుల వారి విషయంలో మీకు గుర్తుంది కదా, ఎంత ఆతృతతో వెళ్ళానో వారి ధర్మోపదేశాలు నాకు లభించలేదు, మీరును అవసాన కాలంలో వారి వద్ద లేరు, అందువల్ల నా ఎందు దయతో ఇక్కడే ఇప్పుడే మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించాలి అని విన్నవించారు. వారి పాదాలపైన పడ్డారు. రామానుజులనున్న ఉత్సాహానికి, విచక్షణకు మహాపూర్ణులు ఎంతగానో సంతోషించారు. రామానుజుల వారిని లేవనెత్తి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒకుల వృక్షం కింద పంచ సంస్కారాలను చేయటానికి నిశ్చయించారు. పవిత్రమైన పుష్కరణలో స్నానంతరం ఒకళ్ళ వృక్షం మూలాన కూర్చున్నారు. పెరియ నంబి రామానుజులను తమకు కుడివైపున కూర్చోబెట్టుకొని తమ గురువులైన ఆళవందార్ పాద పద్మాలను స్మరించి చక్రాంకణము చేసి అష్టాక్షరి మంత్రాన్ని, ద్వయమంత్రంను ఉపదేశం చేశారు. ప్రమాణ, ప్రమేయ, ప్రమేతలను ప్రమాతలుగా సత్యత్రయమును ఈ విధముగా ఉపదేశం చేశారు. సంస్కృత ద్రావిడ వేదములు ప్రమాణములు, ప్రమేయము భగవంతుడే, ప్రమాణము ద్వారా తెలుసుకోవలసిన వాడు పరమాత్మే, ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన ఆచార్యుడు ప్రమాత. ఇట్లా రామానుజులు పెరియ నంబి వద్ద మంత్రదీక్షను తీసుకున్నారు. రామానుజులు గురువును, గురుపత్ని వెంట పెట్టుకొని కాంచీపురానికి పయనమయ్యారు. వారిరువురికి వసతి ఏర్పాటు చేసి 6 నెలల పాటి వారి వద్ద దివ్య ప్రబంధం, ఇతర శాస్త్రాల్ని నేర్చుకున్నారు. రామానుజులు ఏకసంతాగ్రహమునకు విమర్శనాత్మకముగా నేర్చిన విధానానికి పెరియ నంబి ఆశ్చర్యపోయారు. 6 నెలల తర్వాత పెరియ నంబి తిరువరంగానికి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు, రామానుజా, యామునాచార్యులకు నీవు ఇచ్చిన 3 వాగ్దానాల్ని గుర్తుంచుకో అని చెప్పి ఆశీర్వదించారు. ఒక సందర్భంలో 2 శ్రీ వైష్ణవులు రామానుజుల వద్దకు వచ్చారు. ఆకలితో భోజనం పెట్టమని అడిగారు. రామానుజులు తంజమామ్మని పిలిచి ఆహారం ఏమైనా మిగిలి ఉంటే పెట్టమని చెప్పగా, ఆమె ఏమీ మిగలలేదు అని వైష్ణవుల ముందే చెప్పేశారు. వారు నమస్కరించి వెళ్ళిపోయారు. రామానుజులు అనుమానంతో లోపలికి వెళ్ళి చూడగా ఆహార పదార్థాలు ఇంకా మిగిలి ఉండటం చూశారు. రామానుజుల వారు చాలా బాధపడ్డారు. వైష్ణవులకు భోజనం పెట్టలేకపోవడం ఒక దుఃఖం, అబద్ధం చెప్పడం ఒక పాపం. మరొక సందర్భంలో తంజమామ్మ మరియు గురువుగారి భార్య నీళ్లు తీసుకుని వచ్చుటకు బావి దగ్గరికి వచ్చారు. తంజమాంబ స్నానం చేసి మడికట్టుకొని బిందెతో నీరు తీసుకుని బయలుదేరారు. అదే సమయంలో పెరియ నంబిగారి భార్య బట్టలు ఉతికి విదిలించినప్పుడు
ఒకటి రెండు నీటి చుక్కలు ఆమెపై పడ్డాయి. తంజుమాంబ ఉగ్రురాలై బిందెలో ఉన్న నీటిని నేలపై కుమ్మరించేసి తన శుచికి భంగం కలిగించితివని తీవ్ర స్వరంలో నిందించారు. కొందరు మూర్ఖ బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆమెకు తోడయ్యారు. దానితో ఆమె రెచ్చిపోయి అనరాని మాటలు అన్నారు. పొరపాటు అయింది అని చెప్పినా ఆమె వినలేదు. ఇంకా పెరియనంబిగారి భార్య ఇంటికి వెళ్ళిపోయారు. జరిగిందంతా భర్తకు విన్నవించింది. తంజమాంబ తిరిగి స్నానం చేసి బిందెలో నీళ్లు నింపుకొని ఇంటికి బయలుదేరింది. ఇంటికి రాగానే భార్యను మందలించి కాంచీపురాన్ని వదిలి వెళ్ళిపోవటమే శ్రేయస్కరమని భావించి వెంటనే తిరువరంగానికి బయలుదేరారు. ఎప్పుడు వస్తున్నట్లు ఆ రాజు కూడా రామానుజుల వారు గురువుని దర్శించుకోవడానికి వచ్చారు. వారు ఇంటిలో లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారిని వారు ఎక్కడని విచారించారు. వారు జరిగిన విషయమంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. రామానుజ దుఃఖానికి అంతులేదు. అదే సమయంలో తంజమాంబ బంధువులు ఒకరు ఇంటికి వచ్చారు. నీ చెల్లెలకి వివాహం నిశ్చయమైంది, నీవు వెంటనే రావాలని చెప్పారు. ఆమె జరిగిందంతా మర్చిపోయి సంతోషంతో రామానుజుల వద్దకు వచ్చి నా చెల్లెలకి పెళ్లి కుదిరింది, పదండి మనం వెంటనే బయలుదేరదామని చెప్పింది. రామానుజులు ఆమె బంధువులతో, అయ్యా నాకిప్పుడు రావడానికి వీలు పడదు, అందువల్ల మీరు ఈమెను తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. సరేనని వారిరువురు బయలుదేరి వెళ్ళిపోయారు. తిరిగి ఎన్నటికీ వెనక్కి రాలేదు. ఆమె విషజ్వరంతోనూ పాము కాటుతోనూ మరణించిందని చెప్తారు. రామానుజుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించదలిచారు. సన్యాసాశ్రమం భిక్షువైన సన్యాసి వద్ద స్వీకరించాలి లేదా భగవంతుని వద్దనే స్వీకరించాలి. రామానుజులు వరదరాజస్వామి వద్దనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించదలిచి అనంత సరస్సులో స్నానం ఆచరించి వరదుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ప్రార్థించారు. ఓ వరదరాజా, నా బంధములు తెగినై నీ పాదములే నాకు శరణ్యం, నీ సేవాభాగ్యం నాకు అనుగ్రహించు అని కోరారు. రామానుజుల ప్రార్థన విన్న వరదడు సంతోషించి అర్చకుని అంటే కాంచీపూర్ణుల ద్వారా త్రిదండము, కాషాయ వస్త్రం, ఉపవీతము, కౌపీనము, వేష్టి, సిక్యము ఇచ్చి ఈనాటి నుంచి నువ్వు రామానుజ మునివి, సన్యాసి వస్త్రములను ధరించి నన్ను సేవించు అని పలికారు. ఆదేశానికి రామానుజుల వారు వినయంతో స్వీకరించారు. సన్యాసాశ్రమంలో ప్రవేశించారు. తరువాత భాగంలో రామానుజాచార్యులు వారి శిష్యుల గురించి తెలుసుకుందాం. అడియేన్ రాణి రామానుజదాసి.